हाई फ्रेंड्स, वेलकम टू कजिन्स क्यूजिन। ई रोज़ मनम चेसुकोबोतुन्न रेसिपी वनीला ऐस क्रीम्स। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स पालु, पंचदार, कॉर्न फ्लोर, वनीला एसेंस। ई फोर इंग्रीडियंट्स यूज चेसुकोनि सिंपल गा एला चेसुकोवच्चो ई रोज़ मेमु मीकु चूपिस्तुन्नाम। ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని అందులో పాలు పోసుకుని బాగా మరిగించాలి। ఇలా పాలు మరుగుతుండగా మనం కదుపుతూ ఉండి ఆ మేగడిని మళ్ళీ అందులోకి వేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి। ఇలా ఒక 5-10 మినిట్స్ పాలంతా బాగా మరిగేదాకా ఉంచుకోవాలి। దీంట్లో తగినంత పంచదార వేసుకుని కలుపుకోవాలి। మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు। ఇలా షుగర్ కూడా బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ కదపాలి। ఇలా కదుపుతూ ఉండగా మనం ఈ పాలల్లో కొంచెం పక్కన పెట్టుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ని వేసుకుంటాం। కార్న్ ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు। వేసుకుని దీని లంప్స్ లేకుండా కలుపుకొని మరిగించిన పాలల్లో పోస్తాం। ఐస్ క్రీమ్ అనేది మనకి జనరల్ గా క్రీమ్ కావాలి దాంతోనే చేసుకోవాలని అనుకుంటారు, కానీ క్రీమ్ లేకుండా ఎలాగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ రోజు మేము మీకు చూపిస్తున్నాం। ఇలాగ లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత బాయిల్ అయిన పాలల్లో పోసి దీన్ని కూడా ఒక 5 మినిట్స్ కదపాలి। ఇలా కదుపుతూ ఉండగా ఇది థిక్ అవుతూ ఉంటుంది। కార్న్ ఫ్లోర్ కోసం కాబట్టి దీని కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది। కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతూ ఉండగా మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు। చూసారు కదా ఇది ఇట్లా దగ్గర పడుతుంది। ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు। ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం। ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్ని వేసుకుంటాం। వెనిలా ఎసెన్స్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ది ఉన్నా సరే పర్లేదు, వేసుకుని బాగా కదుపుకోవాలి। కదిపి దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి। ఇది ఇట్లా చల్లారింది చూసారా, మొత్తం మిగడంతా పైకి వచ్చింది। దీన్ని ఒక బ్లెండర్లో వేసి మనం ఒక 30 సెకండ్స్ ఆపుతూ మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేయాలి। కంటిన్యూస్గా చేస్తే కన్సిస్టెన్సీ పోతుంది। దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ జార్లో బాక్స్లో పెట్టుకుని ఒక 4-5 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసుకుందాం। చేసుకుని ఈ 4-5 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టి మళ్ళీ మనం మధ్యలో చూసుకుని మనకి ఇంకా కావాలి అనిపిస్తే ఇంకొక 2 అవర్స్ పెట్టుకోవచ్చు। అది మనం మన ఫ్రిడ్జ్ని మెయింటైన్ చేసే టెంపరేచర్ బట్టి కూడా చూస్తాం। ఇక్కడ మేము 15 డిగ్రీస్లో పెట్టాము, సో మేము ఇక్కడ ఒక 5 అవర్స్ ఉంచాం। 5 అవర్స్లో మాకు సరిపోతుంది అనిపించింది కన్సిస్టెన్సీ, సో ఇప్పుడు చూద్దాం। చూసారు కదా ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకొని ఇది మాకు సరిపోతుంది అనిపించింది। ఇప్పుడు ఒక స్పూన్తో కానీ దీంతో అయినా మనం ఐస్ క్రీమ్ని తీసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవచ్చు। ఇంతే, ఎంతో సింపుల్గా ఓన్లీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ అనేది మనం చేసుకోవచ్చు। ఒకసారి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది। మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఒకసారి ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।